గౌరవ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధరబాబు గారు ఒక విషయం అన్నారు అధ్యక్ష. అసత్యమైనటువంటి ఒక మాట వారు అన్నారు. బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను. మా ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు. దానికి ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించండి. రెండవది, మరి ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లో ఉన్నారు, సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు. ఈరోజు సమాధానం వారిదే ఉంది. ఎప్పుడు కూడా మీరు ఇష్టపడతలేము. అధికారం వస్తుంది పోతుంది. తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు, అభినందిస్తున్నాం మేము కూడా, పూర్తిగా సహకరిస్తాం కూడా. 5 సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుని వేడుకుంటాం. దాని సరిపడే సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా, చిల్లలమ్మల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి. ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది. ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు, మాకు ఈర్ష్య లేదు. అయితుంటాం పోతుంటాం కానీ ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇక్కడ ప్రజలు ఇష్టం, వారిని ఎక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా తమరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు, జ్ఞాపకం చేస్తారు.